ఇండివిజువల్ మెంబర్ ఇస్తారా? నేను మొత్తం 10 లక్షలు ఇస్తున్నా. గ్రూప్ మంచి బోర్డు పెట్టారు మనకి వెల్కమ్ చెప్తూ అది ఏంటంటే మరి ఆశీర్వాదం చెప్తున్నాను. ఈరోజు నాపాడు వారి తరఫున జేఎంఎల్బీఎస్ తరఫున మన ఎస్ఎస్జికి సంబంధించి యూనిట్ విజిట్ అనేది ఒకటి ఉంది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఇన్నోవేటివ్ యూనిట్స్ ఏదైనా ఉన్నాయని చూస్తే మన లక్ష్మీపూర్ విలేజ్లో చాలా వరకు యూనిట్లు మనకు కనబడ్డాయి. చూసినది చాలా సంతోషంగా ఉంది. ఈ కట్టగానే ఏదైతే ఉందో అదొకటి, తర్వాత ఈ మిగతా నిల్వ చెప్పినట్టుగా చాలా అంటే అన్ని ఇన్నోవేటివ్ యూనిట్స్ మన సహకార సంఘాలన్నీ ఎస్ఎస్జీస్ అన్నీ కూడా కలిసి చేసుకుంటున్నారు. ఇట్లా వీళ్ళని ఆదర్శం తీసుకొని అన్ని గ్రూపులు కూడా ఇలాగే కొత్త కొత్త యూనిట్లు ఇన్నోవేటివ్ వాడేసి ఇంకా సొంతంగా అంటే రెగ్యులర్ యూనిట్స్ ఎప్పుడైతే పెడతామో రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటుంది. మిగతా మిగతా ఇన్కమ్ వ్యవసాయ ఆధారం మీద వ్యవసాయ ఆదాయం మీద ఆధారపడకుండా రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ప్రతి గ్రూప్ కూడా ఒక యూనిట్ పెట్టుకోవాలి. అలాగే ఎస్ఎస్జీ సంబంధించి 20 లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా కూడా ఇచ్చే సదుపాయం ఉంది కాబట్టి బ్యాంకర్స్ అందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ తరఫున అందరు ఎస్ఎస్జీలు కూడా ఇంకా ముందుకు ఎదగాలి. ఇంకా కొత్త యూనిట్లు పెట్టండి, పెద్దవి పెట్టండి, దానికి సంబంధించిన ఏదైతే రుణ సౌకర్యం కావాలో కల్పించే దానికి అందించే సదుపాయం కూడా మేము ఏర్పాటు చేస్తాం. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అన్ని విలేజ్లోని మన గ్రామంలోని అన్ని గ్రూపులు కూడా ఇలాగే ఎదగాలని వీళ్ళని ఆదర్శం తీసుకుని పక్క మండలం ఈ మండలం తర్వాత అలాగే జిల్లా అంతా ఇంకా ఎదగడానికి సహకరించాలని ఈ లోన్ పర్సెంటేజ్ కూడా మామూలుగా ఈ ఎన్పిఎస్ కానీ తగ్గడం అనేది కూడా మేజర్గా బికాస్ ఆఫ్ ఎస్ఎస్జీస్ ఓన్లీ. అంటే ఎన్పిఎస్ తగ్గడం కూడా అదొకటి, కానీ ఎవరు ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్యాంకర్స్ అనేవాళ్ళు చాలామంది మనం యూనిట్స్ అనేది మనం ఫైనాన్స్ చేస్తుంటాం బ్యాంకర్స్, కానీ రియల్లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే మహిళా సంఘాలు ఏ విధమైన యూనిట్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఏమైనా రెమ్యునేటివ్ ఇన్కమ్ వస్తుందా లేదంటే ఏదైతే బ్యాంక్ ఫైనాన్స్ చేసిందో అమౌంట్ అనేది గ్రౌండ్ లెవెల్లో పెర్క్యులేట్ అయ్యి ఏమైనా అసెట్స్ క్రియేట్ అయ్యాయా, నిజంగా ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీ క్రియేట్ అయిందా వాళ్ళకు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా, వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్స్ పెరిగిందా లేదని చూడడానికి వచ్చాము. అందులో భాగంగా ఈరోజు లక్ష్మీపూర్ విలేజ్కి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ముందుగా మామూలుగా కొన్ని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ మనకు పెళ్ళిళ్ళకు ఉపయోగపడే కుండలు కావచ్చు, లేకుంటే రైస్ అనేది రా రైస్ మిల్ కావచ్చు, తర్వాత మనకు ఇంకా
టోపీలు అంటే పిల్లలకు ఉపయోగపడే టోపీలు పట్టక అంటుందని యాక్చువల్ గా పట్టక కావచ్చు ఇవన్నీ చూడడం జరిగిందంటే ఇంత ఇన్నోవేటివ్ ఉంటుందని నాకైతే మాకు జస్ట్ తెలిసింది ఏంటంటే ఎంతసేపు ఉన్నారో అగరబత్తలు సబ్బులు అనుకుంటాం కానీ ఇది నిజంగా అయితే ఒక ఒక మహిళా సంఘంతో ఎంటర్ప్రినర్ అంటే ఒక జస్ట్ ఒక బిజినెస్ ఉమెన్ గా మారాలి అంటే ఈ విధమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కే వెళ్ళాలి దీనివల్ల మనకు వాళ్ళకు కూడా మార్కెటింగ్ పెరిగి వాళ్ళకు ఒక రెమ్యునరేటివ్ ఇన్కమ్ వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అప్పుడే మహిళా సాధికారత అనేది మనం సాధించగలము ఇంకా ఇటువంటి మనకు మామూలుగా ఏదైనా ఎస్ఎస్జి గ్రూప్స్ ఇంకా నేను రెండు డిస్ట్రిక్ట్స్ చూస్తాను రాజశ్రీ జిల్లా జగిత్యాల ఇంకా మీ ఎక్కడ పోయినా కూడా మీ ఈ లక్ష్మీపూర్లో చూసిన మహిళా సంఘాల గురించి కంపల్సరీ చెప్తాను అలాగే నాబార్డు తరఫున ఏమైనా కానీ మీకు కొన్ని ఇన్నోవేటివ్ మీరు పట్టకలు కావచ్చు లేకపోతే ఇంకా కొండలు కుండలు ఇట్లాంటివి పెళ్లికి పోయాడు ఏం కావాలంటే మిగతా మీరు నేర్చుకోవాలనుకుంటే 30 మందికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్లో చేసి మేమే స్పాన్సర్ చేస్తాము సో ఈరోజు నిజంగా అంటే ఈ బ్యాంకర్స్కి నాకు ఒక అసెట్ క్రియేట్ అయ్యింది కొంతమంది బాగుపడుతున్నారు అని చూడడానికి వచ్చాము ఈ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ వేరే మీటింగ్స్లో కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీ షేర్ చేస్తాను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డీఏ గారికి అలాగే మన జేఎంఎల్బిసి చైర్మన్ వెంకటరెడ్డి గారికి అలాగే వచ్చిన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ గారికి మిగతా టీజీపీ మేనేజర్ గారికి అందరికీ మీరు టైం తీసుకుని మా అందరికీ చూపించినందుకు ధన్యవాదాలు సార్ రియల్ ఇట్స్ వెరీ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఏపీఎం గారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాకు చూసి తక్కువ టైం స్పెండ్ చేసినా కూడా మేము చూడాల్సినవి చాలా ఇన్నోవేటివ్ జరుగుతుందని చూసాము ఇంకా మరోసారి ఎప్పుడైనా కానీ మళ్ళీ చూసినప్పుడు ఇంకా చూస్తాము యాక్చువల్ కానీ సార్ని అడుగుతాను ఇంకా ఏం చేస్తున్నాను యాక్టివిటీస్ చాలా మంచిగా అనిపించింది మాకైతే సో ఇంకా మీరు మళ్ళీ చూసి వేరే గ్రూప్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అలాగే డిఆర్డీఓ వారు ఈ మాత్రం సహకారం ఇంత సహకారం ఇచ్చేసి ఇంత బాగా కోఆర్డినేషన్ అనేది మాకు కనబడుతుంది ఈ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు నాబార్డు వారి తరఫున చేసే తరఫున మన ఎస్ఎస్జికి సంబంధించి యూనిట్ డిఆర్డీఏ తరఫున మనకున్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే లక్ష్యం కనీసం ప్రతి కుటుంబానికి ఒక 5 రకాల జీవన బాధలు ఉండాలనేటటువంటి ఒక లక్ష్యం పేద కుటుంబానికి ఎప్పుడైతే 4 నుంచి 5 రకాల ఆదాయపు మార్గాలు ఉంటాయో ఆ కుటుంబం పేదరికంలో పడకుండా ఉంటుంది సో లక్ష్మీపూర్ గ్రామం అనేటటువంటిది జగిత్యాల జిల్లా మొత్తానికి కూడా ఇది ఒక ఆదర్శమైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క స్ఫూర్తి కానివ్వండి పట్టుదల కానివ్వండి వాళ్ళు చేస్తున్న వినూత్నమైన కార్యక్రమాలన్నీ కూడా జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి సో ఇందులో మరి మా కృషి చేసిన మా సీసీలకి ఏపీఎం గారికి సహకరించిన డిఆర్డీఓ గారికి అట్లాగే మా బ్యాంకర్స్కి మా ఏజీఎం నాబార్డ్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవర్ హార్టెడ్లీ ఖచ్చితంగా మేము ఏదైతే మహిళలు తీసుకున్నటువంటి అప్పుని 99.9% రీపేమెంట్ చేస్తున్నాము అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇతర మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ముఖ్యంగా లక్ష్మీపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి మరి సిబ్బంది కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మాకు సహకరిస్తున్నటువంటి బ్యాంకర్స్ అందరికీ శ్రీనిధి వారికి అలాగే ఏజీఎం నాబార్డు గారికి బ్యాంకర్స్ అందరికీ కూడా డిఆర్డీఏ తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను.